కోనసీమలో చంద్రబాబు కోతలు ఇంతకాలం ఏం చేసినట్లు ఫార్ట్ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకోవడానికే తప్ప నిజంగా జనాలకు ఉపయోగపడింది చాలా తక్కువే పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి జనాలకు తాను ఇది చేశానని నిర్దిష్టంగా చెప్పుకోలేకపోతున్నారు మామూలుగా ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు ఫలానా పనులు చేశాను కాబట్టి మళ్ళీ అధికారం ఇవ్వమని అడుగుతారు కానీ చంద్రబాబు మాత్రం తనకు అధికారం ఇస్తే అది చేస్తా ఇది చేస్తానని మాత్రమే చెబుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదని అడిగితే మళ్లీ సమాధానం ఉండదు కోనసీమ జిల్లా మండపేటలో పర్యటించిన చంద్రబాబు మాట్లాడుతూ రైతును రాజు చేస్తానన్నారు పరిశ్రమలను తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తారట పెట్టుబడులు తీసుకొస్తారట పేదలందరినీ ధనవంతులను చేస్తానన్నారు సంపద సృష్టిస్తానని చెప్పారు ఇంకా చాలా చెప్పారు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పిన దాంట్లో ఒక్కటైనా చేశారా అంటే సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు విమర్శలతో బురద జల్లేస్తారు రాజధాని అమరావతిని జగన్ నాశనం చేశారట రైతులను జగన్ నిండా ముంచేశారట యువతను నమ్మించి మోసం చేశారట మహిళలు యువత పిల్లలు రైతులు ఏ వర్గాన్ని తీసుకున్నా జగన్ పాలనపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు చెప్పారు జగన్ అనే సైకో అధికారంలో నుండి దిగిపోతే కాని రాష్ట్రం బాగుపడదట రాష్ట్రాన్ని చేసే అభివృద్ధి చేసే బాధ్యత అప్పుడు ఎప్పటి సంగతో ఎందుకులే అనుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేశారో అందరూ చూసిందే రాబోయే ఎన్నికలలో రెండవసారి వైసీపీనే గెలిస్తే టీడీపీ సంగతి గోవిందానే ఈ టెన్షనే చంద్రబాబులో బాగా పెరిగిపోతోంది అందుకనే తన బాధను ప్రపంచ బాధగా జనాలంతా పరిగణించి తనను ముఖ్యమంత్రిని చేయమని పదే పదే జనాలను బతిమలాడుకుంటున్నారు చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతో జగన్ను బూచిగా చూపించి తనను గెలిపించమని పదే పదే గోలు చేస్తున్నారు నిజంగానే జనాలకు ఏదైనా మంచి పని చేసి ఉన్నా రెండు పద్నాలుగు ఎన్నికలలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి సంపూర్ణంగా అమలు చేసినా రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు అంత ఘోరంగా ఓడిపోయామన్న స్వీయ విశ్లేషణ చంద్రబాబులో మాత్రం కనబడకపోవడమే ఆశ్చర్యంగా ఉంది